థ్యాంక్ యూ జీసస్. ప్రభు యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా షాలోమ్. ప్రభుకి మన ద్వారా మన జీవితంలో జరిగే కార్యాల ద్వారా మహిమ కలుగునుగాక. ఈ సమయం మనకి ఆశీర్వాదకరంగా ప్రభుకి మహిమకరంగా దేవుడు దీవించునుగాక. ఈరోజు మనం కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకున్నప్పుడు బైబిల్లో రాయబడింది అది ఆశీర్వాదం అని. ఒరిజినల్ బ్లెస్సింగ్, రియల్ బ్లెస్సింగ్ ఏంటంటే దేవుని వాక్యం వినటం ఆశీర్వాదమే, దాని ప్రకారంగా జీవించడం ఇంకా దానికి మించిన బ్లెస్సింగ్ ఇంకొకటి లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఈ ప్రవచన వాక్యములు విని ఇందులో రాయబడిన వారు ధన్యులు అని రాయబడింది. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని నేను మీతో ధ్యానించుకోబోతున్నాను. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. అందరూ కూడా సంతోషంగా మీ పనులన్నీ కూడా పక్కన పెట్టండి. మీ మనసు కూడా బైబిల్లో మనం చూస్తాం యిర్మీయా గ్రంథం ఇలా ఉంటుంది. నేను ఆ వాక్యాన్ని వినే ముందు మనం ఒకసారి గుర్తు చేసుకోవడం మనకు ఆశీర్వాదం. అది యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట, సరే 6వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. 6:10లో విందురని ఎవరితో నేను మాట్లాడేదను, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారు దాన్ని తృణీకరించిదురు. అప్పుడున్న ఇశ్రాయేలు అలా ఉన్నారు. కానీ ఈరోజు మనం అలా ఉండకూడదు అన్నది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి మనసును సిద్ధపరచుకోవాలి. నెక్స్ట్ సంతోషంగా సీరియల్ చూసేవాళ్ళకంటే ఎక్కువ సంతోషం మనకు ఉండాలి, సినిమాలు చూసేవాళ్ళకంటే ఎక్కువ సంతోషం మనకు ఉండాలి. అరే వాటిని బట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు. ఎవరినైనా మీరు చూడండి, సీరియల్ చూసేవాళ్ళు సినిమాలు చూసేవాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. అది రియల్ కాకపోయినా సరే దాని ప్రభావం వారి మీద పడుతుంది. కాబట్టి ఈరోజు మనం వింటున్నది, మనం చదువుతున్నది ఇది రియల్, ఇది పర్ఫెక్ట్, ఇది జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది నా జీవితంలో నెరవేరబోతుంది, ఈ వాక్యము నా జీవితానికి ఆశీర్వాదకరంగా మారబోతుంది, నా జీవితాన్ని నా పరిస్థితిని మార్చబోతుంది అనే ఆలోచనతో మనం విన్నట్లయితే, ఆల్రెడీ దేవుడు చెప్పాడు యెషయా గ్రంథం 55లో నిష్ఫలముగా నా వాక్యము నా యొద్దకు మరలదు, అది నేను పంపిన కార్యాన్ని నెరవేరుస్తుంది, అప్పుడు మీరు సంతోషంగా బయలు వెళుతారని చెప్పి అక్కడ 55:8 నుంచి ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము మన జీవితంలో చేసే కార్యం కొరకు మనం ఆశతో ఎదురు చూద్దాం. ఇప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై నీకు విత్తనాలు కావాలా ఫలము కావాలా అని అడిగితే మనం ఏం అడుగుతాం? దేవుడు ప్రత్యక్షమై నీకు యాపిల్ పళ్ళు కావాలా యాపిల్ విత్తనాలు కావాలా? ఎక్కువ మంది అడిగేది ఏంటి అంటే ఫలమే. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆదికాండం 28లో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోనండి. ఇప్పుడు ఫలము అన్నది చూస్తే ఏ ఫలమైనా సరే ఒకరోజు తినాం ఫలం ఏదన్నా. ఇప్పుడు యాపిల్ ఉంది, ఎంతసేపు అది మనం తినడానికి ఎంత టైం పడుతుంది? వితిన్ మినిట్స్ తిన్నామంటే అయిపోయినట్టే. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు కోరుకునేది మనకి విత్తనాలు ఇస్తాడా ఫలం ఇస్తాడా అన్నది మనం చూస్తే దేవుని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుందాం. ఒకసారి ఒక ఆయన అట్లానే వాళ్ళ పిల్లల్ని పిలిచాడు. పిలిచి వారికి ఒక బ్యాగ్ నిండా కూడా, ఈరోజు మనకి ఈ లాక్డౌన్ టైంలో మనం కూడా కొంతమందికి చేసాం, చాలామంది కూడా ఆ బ్యాగ్లో ఒక సోపు, ఒక ఆయిల్ ప్యాకెట్, పప్పు, చింతపండు, కొంత రైస్ ఈ రీతిగా బ్యాగ్లో పెట్టి ఇవ్వటం మనం చూస్తున్నాం. మనం కూడా కొంతవరకు చేయగలిగాం దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి. అలాగే
ఒక తండ్రి తన ఇద్దరు పిల్లల్ని పిలిచి వాళ్ళకి చెరొక్కొక్క బ్యాగ్ ఇచ్చారనమాట. ఆ బ్యాగ్ లో చూస్తే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చాడు. తర్వాత నేను ఆయన వేరే దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నేను మరలా ఒక 3-4 ఇయర్స్ అయితే నేను వచ్చినప్పటికి అప్పుడు నేను మీకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాను, ప్రత్యేకమైన రివార్డ్ ఇస్తానని చెప్పి వాళ్ళకి బ్యాగ్స్ చెరుకో బ్యాగ్ ఇద్దరికి ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లోపలికి చూసుకున్నారు, ఇందులో బంగారం ఉందా డబ్బులు ఉన్నాయని చూస్తే తీరా చూస్తే బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి దాంట్లో ఒక 30 వరకు యాపిల్ కాయల్స్ ఉన్నాయి. తర్వాత కింద కొన్ని విత్తనాలు ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, జస్ట్ అన్ని కలిపితే అవి ఉంటే ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఉంటాయి, కొన్నే విత్తనాలు. ఒక ఆయన ఏం చేశాడు, ఇది బై మిస్టేక్ వచ్చింది ఏమని చెప్పి ఆ ఫండ్లు అన్ని తీసి పక్కన పెట్టుకునే విత్తనాలు బయట పారేశాడు. ఈయన ఏం చేశాడంటే ఆ ఫలాలు తీసుకున్న తర్వాత విత్తనాలను చూసి ఆయనకు ఆలోచన వచ్చిందనమాట, ఈ విత్తనాలు ఎందుకు ఇచ్చాడు మన ఆయన, ఏంటి ఉద్దేశం ఏంటి విత్తనాలు ఇవ్వడానికి. మరలా ఆయన 4-5 ఇయర్స్ వరకు రానని చెప్పాడు, అప్పుడు వచ్చినప్పుడు మీకు నేను రివార్డ్ ఇస్తాను, ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు, ఇదేదో ఉంది ఇందులో అని చెప్పి ఆలోచించి ఆయన ఏం చేశాడంటే తనకి ఇచ్చిన ఫలాల్లో కూడా యాపిల్లో ప్రతి ఫలంలో కూడా మనం చూసేది ఏంటంటే దాని లోపలున్న టేస్ట్ చూస్తాం తప్ప దాని లోపలున్న విత్తనాన్ని చూడం. ఫలించకుండా ఏ విత్తనం కూడా మొలవదు. ఎప్పుడైతే ఒక ఫ్రూట్ ఫలభరితంగా మారుతుందో అప్పుడు ఆ విత్తనాన్ని నాటితే అది మొలుస్తుంది, ఫలభరితంగా మారకుండా ఆ విత్తనం కూడా బ్రతకదు. దేవుడు ఒక ఫలాన్ని చూసినప్పుడు నేను అనుకుంటాను అందులో ఉన్న విత్తనాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, కొన్ని విత్తనాలు ఉన్నాయి అవి ఆ బ్యాగ్లో మామూలుగా, ఈ మిగతా ఫలాలన్నింటిలో కూడా ప్రతి దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసి జాగ్రత్త పెట్టాడు, అవన్నీ కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసి వాళ్ళ పొలం ఉంది, అది ఖాళీగా ఉంది, అది అందులో ఏ పంట వేయలేదు. ఈయన ఏం చేశాడంటే ఆ విత్తనాలను తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా దాన్ని ఎట్లా నాటాలో వాటిని నాటాడు. నాటిన తర్వాత ప్రతిరోజు దాని దగ్గరికి వెళ్ళడం, నీళ్లు పెట్టడం, దాని చుట్టూ కూడా ఒక కంచె వేశాడు. ఈ రీతి అది ఆ ఫ్రూట్స్ కూడా హైబ్రిడ్ జాతికి చెందినవి అనమాట. ఒక 1.5 ఇయర్లో అది చెట్టు కింద మారిపోద్ది, ఫలం కూడా వస్తుంది. 1 ఇయర్లో ఈ నాటిన విత్తనాలన్నీ కూడా చెట్లు కింద మారినాయి, ఫలాలు కూడా వచ్చినాయి. మరలా ఫలాలని సేకరించి మరలా అందులో ఉన్న విత్తనాలన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ ఆ విత్తనాలను తీసుకెళ్ళి మొత్తం వాళ్ళకున్న ఇస్టేట్ ఒక 50 ఎకరాలు ఉంటుంది. రెండో వాడేమో చక్కగా రోజుకి 2-3 తిన్నాడు యాపిల్ తింటే. మా వాడికి ఒకటి స్లోగన్ గుర్తొచ్చిందట, ఎవ్రీడే ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. వీడు ఏమనుకున్నాడంటే మన ఆయన నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మన ఆయన వచ్చే వరకు ఇచ్చేది, ఈయన చూస్తే కొన్ని ఇచ్చాడు, ఆయన వచ్చే వరకు కూడా సరిపోయేలా ఇస్తే ఎంత బాగుండేది అని చెప్పి తింటా కూర్చున్నాడు. ఈ లాక్డౌన్లో చాలామంది చూసినట్లయితే సేమ్ వర్క్ చేస్తున్నాం అనమాట. వీడు అనుకున్నది ఏంటంటే నేను తినడానికి ఇచ్చాడు అనుకున్నాడు తప్ప వేరే ఆలోచన లేదు వాడికి. ఈయనైతే ఆ ఫ్రూట్స్ కింద విత్తనాలను చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సంథింగ్ ఏదో ఉంది మిస్టరీ అని చెప్పి అది వివేకం అని. అందుకని యేసుప్రభువారు చెప్పారు మత్తయి సువార్తలో, మీరు పాము వల్ల వివేకులై ఉండండి, పావురం వల్ల నిష్కపటులై ఉండండి. ఈయన ఏం చేశాడు, 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 300-400 చెట్లు యాపిల్ చెట్లు పెరగటం మొదలుపెట్టినాయి, వాటికి కూడా ఫలాలు రావటం మొదలుపెట్టినాయి. తర్వాత దాటుకొచ్చే ఫలాలు కూడా మరలా అందులో విత్తనాలు తీశాడు, మరలా ఆ ఇయర్లో మరలా నాటాడు. 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50 ఏకర్స్ అంతా కూడా 50 ఎకరాలు యాపిల్ చెట్టుతో నిండిపోయింది. 3 ఇయర్స్లోనే వాళ్ళ ఆయన 4th ఇయర్ వచ్చాడు. వచ్చిన తర్వాత 2వ వాడిని కలిశాడు. ఫస్ట్ వాడు చక్కగా గుండ్రంగా ఉన్నాడు, తిని కూర్చున్నవాడు ఎలా ఉంటాడు, పని చేసేవాడికి తినేవాడికి ఎంత తేడా ఉంటుంది. గట్టిగా వాళ్ళ డాడీని కౌగిలించుకున్నాడు, డాడీ నువ్వు ఇచ్చిన యాపిల్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ కొన్నావు, ఎంత టేస్ట్ ఉంది,
నేను అలాంటి టేస్ట్ బయటికి వెళ్ళాను కానీ ఎక్కడ దొరకలేదు ఈ లాక్డౌన్ లో, అది మనమైతే అంటాం అని చెప్పి వాళ్ళ డాడీకి మళ్ళీ ఏమైనా తెచ్చావా ఫ్రూట్స్ ఏమైనా తెచ్చావా అని చెప్పి. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే, నేను కూడా గమనించాను అనమాట, చిన్నప్పుడు పిల్లలు ఎందుకు వస్తారు తల్లిదండ్రుల దగ్గరికంటే ఏదో తెచ్చుంటాడు మా నాయన అని చెప్పి ఆడు పరిగెట్టుకుంటూ వస్తాడు. నేను చూసేవాడు మా కొడుకు విషయంలో కూడా అదే జరిగేది. నేను సాధారణంగా బయట నుంచి వచ్చేటప్పుడు ఏ తండ్రి అయినా సరే ఒక కవర్ తీసుకుని వస్తాడు, మిర్చి బజ్జియో లేకపోతే వాడో లేకపోతే ఏ ఒకటి ఉంటే అనమాట. వాడు పరిగెట్టుకుంటూ వచ్చేది దేని కొరకంటే మన మీద ఉన్న ప్రేమతో కాదు, మన చేతిలో ఉండే మిర్చి బజ్జి, మన చేతిలో ఉండే బిస్కెట్ ప్యాకెట్, అది వాడి చేతిలో పెట్టిండాడు. నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ కనపడ్డాడు. కొన్ని ఇంకా వాడు ఎంత దరిద్రుడు అంటే మనం తెచ్చింది మనకి ఇవ్వడానికి కూడా పెట్టాడు. ఈ రీతిగా ఈడి యొక్క మైండ్ ఏంటంటే మన ఆయన ఏదో తెచ్చాడని చెప్పి ఏదో తెచ్చి ఉంటాడు. అప్పుడంటే చూసినట్లయితే ఫలాలు ఇచ్చాడు, ఇప్పుడు వేరే దేశం అన్నాడు కాబట్టి ఏదో తెచ్చి ఉంటాడు ఈయన అని చెప్పి చూస్తే వాళ్ళ నాయన చేతులు ఏమీ లేదు. వాళ్ళ నాయన అడిగాడు ఈ 4 ఇయర్స్ ఏం చేశారు నువ్వు అంటే, మీకోసం ఎదురు చూస్తున్నాను డాడీ అని చెప్పాడు. సెంటిమెంట్ డైలాగ్ వేశాడు అని చెప్పి వాడిని కూడా గట్టి కౌగిలించుకున్నాడు. కూర్చోరు నాయన అని చెప్పాడు. సెకండ్ ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాడు చూస్తే ఇంట్లో లేడు, ఎక్కడున్నాడు, ఫోన్ చేస్తే పొలంలో ఉన్నాయని చెప్పాడు. వాళ్ళ డాడీ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీకి చూపించాడు, డాడీ ఇదంతా మనదే, అంతకుముందు నిర్మానుష్యంగా ఉంది, వాళ్ళ డాడీకి అర్థం కాదు వేరే పొలంలోకి వెళ్ళానేమో నేను అని ఆయన అనుకున్నాడు. కాదు డాడీ, ఇది మనదే, మన పొలమే. ఇప్పుడు హైదరాబాద్ కొన్ని ఏరియాస్లో ల్యాండ్స్ ఉన్నాయి కానీ దేనికి పనికిరావు అవి, ఎందుకంటే వాటర్ లేదు కాబట్టి. అలాంటి ల్యాండ్ అది నిరుపయోగం ఉంది. వీడు దానికోసం బోర్ లేపించి ఆ విత్తనాలకు తగ్గట్టుగా నేల కూడా ఉంది కాబట్టి అక్కడ నీళ్ళు ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో, ఆ విత్తనాలు ఎప్పుడైతే వేశాడో, మొత్తం 50 ఎకరాలు కూడా యాపిల్ తోట కింద మారిపోయింది. అన్ని చెట్లు కూడా చక్కని ఫలాలు ఉన్నాయి. వాళ్ళ డాడీది చెప్పాడు, డాడీ నువ్వు వెళ్ళేటప్పుడు నాకు యాపిల్స్ ఇచ్చావు, దాంతోపాటు విత్తనాలు ఇచ్చావు. నేను అనుకుంటున్నాను ఈ ఫలాల్లో ఉన్న విత్తనాలు నాటాలనే ఉద్దేశంతో నాకు ఈ వీటిని ఇచ్చావు, నేను ఇలా చేశాను, ఇదంతా కూడా 4 ఇయర్స్లో ఇలా మార్చబడింది, ఇవన్నీ కూడా నేను ఇలా చేశానని చెప్పినప్పుడు వాడు డాడీ గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని వెంటనే ఆ 50 ఏకర్స్ ల్యాండ్ వాడి పేరు మీద రాసి ఇచ్చేశాడు. ఒకవేళ మనకి ఏదన్నా బంజారీల్స్ దగ్గర, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మొక్కలు నాటమని చెప్పాడు కదా, గ్రీనిష్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఎన్ని మొక్కలు నాటితే అంత ల్యాండ్ మీకు రాసి ఇచ్చేస్తారంటే రాత్రి పగలు కూడా మనం ఏం చేస్తాం, నిజం చెప్పాడు. పక్క పొలంలో కూడా ముందుకొచ్చి నాటేస్తాం. కాబట్టి దేవుడు న్యూ టెస్టమెంట్లో చూస్తే ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. ఓల్డ్ టెస్టమెంట్లో భక్తులు కేవలం దేవుణ్ణి ఫాలో అయితే చాలు, దేవుణ్ణి వెంబడించాలి. కానీ న్యూ టెస్టమెంట్లో మనం చూస్తే పని చేయాలి. అందుకని యేసుప్రభువు కూడా మనం చూస్తే సువార్తలో మనం చూస్తాం, మాథ్యూ మార్క్ లూక్లో చూస్తే విత్తువాని ఉపవాని గురించి ఉంది, అక్కడ ఫలం గురించి లేదు విత్తనాల గురించి ఉంది. అందుకనే మనకి వాక్యాలు కూడా నువ్వేం విత్తుతావో అదే కోస్తాం. కాబట్టి ఈరోజు కూడా ఆత్మీయత అనేది ఏంటంటే, ఈరోజు చర్చిలో సేవకులు కూడా విశ్వాసులకు నేర్పించింది ఏంటంటే ప్రతి సండే ఒక ఫలం ఇవ్వటం, వాడు వారం అంతా తింటా కూర్చాడు. మళ్ళీ చెప్పరా నాయన, 1 కొరింథియన్స్ 15:58 ఏముందంటే ప్రభువునందు మీ ప్రయాస ఎన్నటికీ, తింటాం ప్రయాస కాదు పని చేయటం. ఇప్పుడు పొలం పని చేయటం అంటే అది ఎంతో ప్రయాసతో కూడింది. యేసుప్రభు వారు కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఏమండి, దేని కొరకు వచ్చాడు? యోహాన్ సువార్త 17 అధ్యాయంలో ఆయన ఎలా ప్రార్థన చేశాడు, తండ్రి నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో దాన్ని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను. ఇప్పుడు ఫలమైతే నువ్వు ఆనందిస్తావు, నువ్వు ఫలిస్తే దేవుడు ప్రజలు కూడా ఆనందిస్తారు. అందుకని మీరు యాకోబు యోహాను రాసిన సువార్త 15 అధ్యాయంలో ద్రాక్ష వలిని నేను ఏగల తీగల, ఈ ఏంటి తీగలు మీరు
ఫలములు తినండి లేదాడ. ఏమని తెలుసా, మీరు బహుగా ఫలించ అప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు. ఎంత మంచి మాట. మనం ఎలా ఫలించాలంటే బహుగా ఫలించాలి. ఫలాలు తినటం ఈజ్ డిఫరెంట్. ఈరోజు చాలా మందికి ఫలం తినటం కష్టమేం కాదు. నోరు కూడా పెద్దగా అయితే ఫలం చూడగానే. కానీ ఒక విత్తనాన్ని ఒక చెట్టులాగా అది మార్చబడి ఫలించాలంటే అది వన్ డేలో అయ్యే ప్రాసెస్ కాదు. అది ఆత్మీయత అన్నది దేవుడు ఎలా చూస్తారంటే మనకి విత్తనం విత్తి అది పెరిగి అది ఫలించాలి, అలా మార్చబడాలి అన్నది దేవుని వాక్యంలో దేవుడు మనకు బోధిస్తున్నాడు. అందుకనే లోకసువార్త 8:15 ఒక వాక్య భాగం చదువుతున్నాను నేను. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 8:15, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏదో నెత్తిపైన చేయి పెట్టి నువ్వు ఫలించాలంటే అయ్యే పని కాదు. అలా లేదు బైబిల్లో. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ మనం చూస్తే 4 స్థలాల గురించి దేవుడు మాట్లాడాడు. విత్తనం ఏమో దేవుని వాక్యం కింద దేవుడు మాట్లాడటం మనం చూస్తాం. మొదటిది రాతి నేల మీద పడింది, మొదటిది దారిలో పడింది, 2వది రాతి నేల మీద పడింది, 3వది ముళ్ళతుప్పలో పడింది, 4వది మంచి నేల మీద పడింది. నేల అన్నది హృదయానికి సాదృశ్యంగా ఉంది. దారిలో పడిన విత్తనం ఎలాంటిదంటే వాడు విన్నా చదివినా కూడా వాడు గ్రహించడట. ఏదో వింటాడు ఏదో చదువుతాడు తప్ప వాడికి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, దాన్ని గ్రహించరు. ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని గ్రహించుకుని ఉంటారో వారు దారిలో పడిన విత్తనం లాంటి వారని చెప్పి దేవుడు చెప్పాడు. ఇది మత్తయి సువార్తలో మార్కులో లూకులో కూడా మనం చూస్తాం. తర్వాత మీరు మామూలుగా బయట అందరితో దేవుడు చెప్పాడు, కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం దాని యొక్క తాత్పర్యం దాని భావం మాత్రం కేవలం శిష్యులతోనే పంచుకున్నాడు ఆయన. కాబట్టి మొదటి వ్యక్తి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే వింటాడు కానీ దాన్ని గ్రహించడు. అందుకని చాలా మంది బైబిల్ చదువుతారు, ఏం చదివామని అడిగితే కీర్తన చదివాను అంటే లేదా సామెత చదివా, అసలు ఏం చదివా, అందులో ఏముంది, ఏం నేర్చుకున్నావు దాంట్లో, గుర్తుండదు. అది నాట్ కరెక్ట్. అది నేను కొందని చూస్తుంటాను అనమాట, ఈరోజు మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే సూపర్ చెప్పాడు అంటాడు, సూపర్ చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. అబ్బా ఏం చెప్పాడా సూపర్, తర్వాత సంగతి ఏం చెప్పాడు, ఏం నేర్చుకున్నావు, అబ్బా చాలా బాగుంది సార్ అంటాడు. అబ్బాడు సూపర్ తర్వాత సంగతి, నీ జీవితంలో అసలు ఏం నేర్చుకున్నావు, నీకు చూసినట్లయితే నీ జీవితానికి ఏ రీతిగా అది దీవెనకరంగా మారింది, ఆన్సర్ ఉండదు అక్కడ. సూపర్ డూపర్ తర్వాత సంగతి. ఇది గ్రహించని వాడికి ఉండే ఆలోచన. ఇది గ్రహించిన వాడైతే మాత్రం తెసలోనికలు రాసిన 1:13 చెప్పబడిన రీతిగా ఆ వాక్యం వారి జీవితంలో కార్యసిద్ధిని కలుగు చేసి, ఈరోజు విన్న వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను, విన్న వాక్యం ద్వారా నేను రక్షణ పొందాను, విన్న వాక్యం ద్వారా నేను ఆత్మను పొందాను, విన్న వాక్యం ద్వారా నా విశ్వాసం పెరిగింది, విన్న వాక్యం ద్వారా నేను కృపావరాన్ని పొందాను, ఈ రీతిగా నీ జీవితంలో ఏం జరిగిందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. అలా చేయకపోతే దారిలో పడిన విత్తనంతో మన సమానం. 2వది మనం చూసినట్లయితే ఆ విత్తనం పడింది, మొలిచింది, కానీ వెంటనే అది ఏమైపోయిందంటే ఎండిపోయిందంట, సూర్యుని వేడికి తట్టుకోలేక ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే దాని వేరు లోపలికి వెళ్ళలేదట. దానికి దేవుడిచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కొందరు వాక్యాన్ని వింటారు, నమ్ముతారు. నేను కూడా కొంతమందిని చూశాను చర్చిలో, చాలామంది వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తే వాళ్ళకి రోగాలు తక్కువైతే, ప్రార్థన చేస్తే వారు అడిగింది దేవుడు చేస్తాడు, వాళ్ళకి ఏదైనా శ్రమ వస్తే ఏదైనా కష్టం వస్తే చాలు, వాళ్ళకి ఏదో అద్భుతాన్ని చూసి నమ్మారు తప్ప వాక్యానుసారంగా వారి జీవితాల్లో మార్పు రాలేదు. వారికి ఏదైనా కష్టం వచ్చినా వారు అనుకున్నది జరగలేదు అనుకోండి, వాడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడు, విశ్వాసాన్ని కొనసాగించలేడు. వారికి శ్రమ వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా వాడిలో వేరు లేనందున అది ఎండిపోవును. తప్పకుండా కష్టం వస్తుంది, తప్పకుండా శ్రమలు వస్తాయి, కానీ మనల్ని దేవుడు ఎలాంటి విత్తనంగా చూశారంటే అదే కీర్తన 1వ అధ్యాయంలో
యేసుప్రభు వారు కూడా ఒక దేవుడు కూడా ఒక చక్కని ఆ విషయాన్ని అక్కడ మాట్లాడాడు. నీటి వారన నాటబడినదై, ఎక్కడ నాటబడింది? నీటి వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి ఎంత బాగుంది ఆ స్టేట్మెంట్. వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఆ విత్తనం ఎక్కడుంటుందంటే నీటి వారన ఉంటుంది. వాక్యమే లివింగ్ వాటర్. అది ఆరో సమరయ్య స్త్రీతో యేసుప్రభువు చెప్పారు, నువ్వు ఇచ్చే నీళ్లు నేను త్రాగితే మరలా తప్పికొంటాను, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నువ్వు మరలా తప్పికొనవు, నీలో ఊరేడి నీటి ఊటలా ఉంటుందని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ దీనికి నీరు లేదు. రాతి నేల, రాతి నేల అంటే హృదయం మారకుండా దేవుణ్ణి నమ్మటం అంటే రాతి నేలే. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముతారు. గారడి సింహం నమ్మాడు కానీ హృదయం మారలేదు వాడిది. ఎందుకంటే పేతురు గారు చూసినప్పుడు ఆయన హృదయం ఎలా ఉంది? ఘోరమైన దుష్టత్వము, దుర్నీతి బంధకాలతో నిండి ఉంది. ఫరో కూడా మోషే అద్భుతాలు చేసినప్పుడు నమ్మేవాడు. ఎస్, నిజంగా యెహోవాయే దేవుడు, నా కొరకు ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని పంపించేస్తాను, మిమ్మల్ని నేను ఆపను. మోషే అలా వెళ్ళగానే మరలా కఠినమైపోయింది రాతి. నేను చూస్తుంటే చాలామంది సండే చూస్తే కొంచెం మట్టి ఉంటుంది అనుకుంటాను. సండే ప్రేయర్ అయిపోగానే మళ్ళీ అది ఏమవుతుందంటే ఓసర వెళ్ళాక మారిపోతుంది. సండే రోజు మాత్రం చాలా సాఫ్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చూడండి, ఆలుగడ్డని వేడి నీటిలో వేస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉన్నది మెత్తగైతుంది. అదే కోడిగుడ్డుని వేడి నీటిలో వేస్తే మెత్తకున్నది గట్టిగా అవుతుంది. ఇంకా ఇవి ఒకసారి గట్టిగా అయితే అలా ఉంటుంది, ఇది ఒకసారి అది ఆలుగడ్డ మెత్తకైతే అలాగే ఉంటుంది. కానీ కొంత హృదయాలు ఎలా ఉంటాయంటే ఆదివారం రాగానే సాఫ్ట్ అయిపోతుంది, ఆ మొక్కలు మారిపోతాయి. మళ్ళీ ఆ ప్రజెన్స్ నుంచి బయటికి రాగానే మళ్ళీ వెంటనే మళ్ళీ హార్డ్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. మన హృదయం ఎలా ఉండాలంటే ఇది నువ్వు మార్చుకున్న హృదయం, కానీ దేవుడు మార్చిన హృదయం ఎలా ఉంటుంది? హెస్కేల్ 36:26లో ఉంటుంది, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. ఎందుకు ఇస్తాడు? ఎందుకు హృదయాన్ని మార్చాడు దేవుడు అంటే, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి. మార్చబడిన హృదయమే వాక్యానికి లోబడుతుంది, వాక్యానికి భయపడుతుంది, వాక్యానికి చూసినట్లయితే ఎలా ఉండాలి అలాగా ఆ హృదయము వాక్యానికి అనుకూలంగా మారుతుంది. ఈ రాతి హృదయాలు ఎలా ఉంటాయంటే వాటికి అనుకూలమైన వాక్యాలు కావాలి. కొందరు ఉన్నారన్నమాట, వారికి అనుకూలంగా ఉంటేనే వారు ఆత్మీయంగా ఉంటారు. అది ఎంత రాతి నేల స్వభావం అని. కాబట్టి కొందరి యొక్క హృదయం ఎలాంటిదంటే రాతి నేల సంబంధించిన మార్చబడిన హృదయంతో దేవుని నమ్మటం, మారు మనసు లేని మనసుతో దేవుణ్ణి ఆరాధించటం. ఆ రోజు పరిశీలు శాస్త్రులు కూడా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఎలా ఆరాధించేవాళ్ళు? సేమ్ ఇదే కేటర్ వాళ్ళు, మార్పు లేదు వాళ్ళలో. అందుకని దేవుడు వారితో అన్నాడు, వారి గురించి సున్నపుకుంటున్న సమాధులు అన్నాడు. మూడవది మనం చూసినట్లయితే ముళ్ళ తొక్కలో పడిన విత్తనం. అది మొలిచింది, పెరిగింది, కానీ దాని పైన ఈ తుప్పలు ఉన్నాయట. దానికి యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఐగిక విచారాలు, ధనమోసము. ఈరోజు కొందరు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, దేవుని మందిరానికి వస్తారు, కానీ వారి జీవితంలో ఎదిగారు కానీ ఫలించరు. ఎదగటం ఎందుకు వరకు అంటే ఫలించడానికి. ఆ రోజు యేసుప్రభు వారు కూడా శపించింది న్యూ టెస్టమెంట్లో. ఎందుకు అంజూరపు చెట్టును దేవుడు శపించాడంటే అది మొలవకపోవడం కారణం కాదు, ఇది ఎదగకపోవడం కారణం కాదు, దాని దగ్గరికి వచ్చినప్పుడు ఫలము లేకపోవటం. ఏదో చెట్టుకి ఫలం లేదని ఆయన చెట్టుని శపించలే. ఆ రోజు ఎరుషలేము వెళ్ళినప్పుడు ఎరుషలేము యొక్క కండిషన్ ఎలా ఉంది? వారిలో ఫలం లేదు. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఆయన ప్రసంగాన్ని మనం చూస్తే, ఫలించని ప్రతి చెట్టు మొలవని ఎదగని అని మాట రాయబడలేదు అక్కడ. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును అని చెప్పాడు ఆయన. బైబిల్లో మూడు రకాల ఫలాలు ఉన్నాయి, ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, మారు మనసు తగిన ఫలము. రిజల్ట్ ఫలం అంటే మార్పు చెందిన తర్వాత నీ జీవితంలో ఏదైతే రావాలో అదే ఫలం. పాపమునకు ఫలం ఏంటి? మరణం. అదొక ఫలం అది. అందుకని కొందరు ఏమంటారంటే వాడి పాపం పండిందని అంటారు. పండిన అంటే ఏంటి?
ఇన్ని రోజులు గడి పాపం పండింది, పండిందంటే రాలిపోతుంది, అదొక ఫలం. మీరు కొరింథియన్స్ చూస్తే కొందరికి మేము జీవపు వాసనగా మరణపు వాసనగా, అలాంటి కొందరికి ఇప్పుడు ఆత్మ సంబంధమైంది వాడికి అర్థం కాదు చెప్పినా కూడా ఆ ఫలం వేరు. అందుకనే మీరు చూస్తే యాకోబు రాసిన పత్రికలో మీరు 2 అధ్యాయంలో చూస్తే అంజూరపు చెట్టుని ద్రాక్ష ఫలం రాదు, ద్రాక్ష చెట్టుకి అంజూర ఫలం రాదు, ఏ చెట్టు అయితే ఉందో ఆ ఫలం వస్తుంది. మన నోటి నుండి కూడా ఫలం రావాలట. ఎవ్రిల్ రాసిన పత్రిక ఏ ఫలం రావాలి, జీవహ ఫలం అని ఉంటుంది. ఏ ఫలము? జీవహ ఫలం అర్పించండి. కాబట్టి ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే మన జీవితం ఆత్మీయదంటే ఏదో ఫలాలు తినటం కాదు, ఫలాలు ఇవ్వటం. ఇప్పుడున్న ఈ లోకానికి ఆత్మ సంబంధమైన ఫలాలు ఈరోజు మనకి చూస్తే ఈ లోకంలో ఫస్ట్ మనుషులు తిన్నది కూడా ఏంటో తెలుసా? బిర్యానీ తిన్నారా ఫస్ట్? ఆదా మవ్వ బిర్యానీ కానీ అలీం కానీ తిన్నారా ఎవరన్నా? ఫస్ట్ మనిషి తిన్నది ఏంటి? ఫుడ్ ఫలాలే. అందుకని ఒక ఆయన ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. మనకి ఇప్పుడు చాలా రకాల ఇంజన్లు ఉన్నాయి, డీజిల్ ఇంజన్స్ ఉన్నాయి, బొగ్గుల ఇంజన్లు ఉన్నాయి, తర్వాత పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ ఇంజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు వచ్చింది ఏంటంటే ఈ బొగ్గుల ఇంజన్. ఈ బొగ్గుల ఇంజన్ ఫస్ట్ ట్రైన్ కూడా డీజిల్ పెట్రోల్ కాదు, బొగ్గులతో నడిచే ట్రైన్ వచ్చింది. ఈ బొగ్గులతో నడిచే ట్రైన్ చూస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? అడావుడు ఎక్కువ, అది పోయే తక్కువ. తర్వాత రాను రాను డీజిల్ ఇంజన్స్, తర్వాత ఈ పెట్రోల్ ఇంజన్స్ మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ రేపు రాబోయే రోజుల్లో కూడా ఎలక్ట్రికల్ కార్లు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే విజయవాడ వెళ్ళొచ్చేయచ్చు మనం 500 కిలోమీటర్స్. ఒక్కసారి ఛార్జ్ పెట్రోల్ కొట్టేది లేదు. చూడండి మొక్కలలో కళ వచ్చింది, కొనేదాం అనుకుంటుంది, వస్తుంది తొందర పడుకుని తప్పకుండా కొనుక్కుందాం. లేకపోతే డీజిల్కి మేము మాకు వైజాగ్ వెళ్ళి రావాలంటే 15,000-20,000 డీజిల్కి అవుతుంది. ఏముంది విజయవాడలో ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ పెట్రోల్ ఇంజిన్ అయినా డీజిల్ ఇంజిన్ అయినా మన ఈ బొగ్గుల ఇంజిన్ కంటే డీజిల్ ఇంజిన్ బెటర్, డీజిల్ ఇంజిన్ కంటే పెట్రోల్ ఇంజిన్ బెటర్. అందుకనే స్మోక్ తక్కువ వస్తుంది, బొగ్గుల దానికి స్మోక్ ఎక్కువ వస్తుంది, ఈ ఎలక్ట్రికల్ దానికి స్మోకే ఉండదు. అందుకని ఒక ఆయన ఏమన్నారంటే మనిషి లోపల కూడా దేవుడు పెట్టిన మనకి ఒక ఇంజిన్ ఉంది. ఈ గుట్కాలు తినేవాడు, ఈ తాగేవాడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న ఇంజిన్ ఏంటంటే బొగ్గుల ఇంజిన్ టైప్ అట. ఈ గుట్కాలు, డ్రింకింగ్, ఈ స్మోకింగ్ ఎవరైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా బొగ్గుల ఇంజిన్తో పోల్చబడింది. అలా కాకుండా ఈ అలవాటు లేకుండా నాన్ వెజ్ ఎక్కువ తినేవాడు ఉంటాడు చూసారా, మాంసాపేక్షకులు, ఇదంతా డీజిల్ ఇంజనీర్. అలా కాకుండా ఓన్లీ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారు చూసారా, ఈ పప్పులు, తోటకూరలు, ఆకుకూరలు, ఈ బెండకాయలు, దొండకాయలు తినేవాళ్ళు అందరూ కూడా పెట్రోల్ ఇంజనీర్, స్మోక్ తక్కువ ఉంటుంది. ఏం కాకుండా కొట్టి ఫ్రూట్సే తినేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇది ఎలక్ట్రికల్ ఇంజిన్, అసలు దోషమే లేదు. ఈరోజు మనం ఎట్లాగైనా మార్చుకోవచ్చు మనం. అందుకని దేవుడు ఫస్ట్ మనిషికి దేవుడు ఇచ్చింది ఏంటంటే నిజంగా ఆదాము ఎంత మెంటలాడు చూడండి, ఆ జీవ వృక్ష ఫలం తినడానికి అవకాశం ఉంది, మరి ఒక్కరోజు కూడా తినాలని మనసు రాలేదు చూడండి. జీవవృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పలేదు దేవుడు, మంచి చెడు వృక్ష ఫలము తినొద్దు అని చెప్పాడు తప్ప జీవవృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పలే ఆయన. మరి ఎందుకు పోలే? ఈరోజు కూడా మీరు చూడండి చాలామంది కూడా మెజారిటీ పీపుల్, ఇప్పుడు మీ టీవీలో దేవునికి సంబంధించిన కార్యక్రమం వస్తుంది, అదే కార్తీక దీపం కూడా వస్తుంది. ఎక్కువ మంది ఇది ఏం చేస్తారు? కార్తీక దీపమే అండి, అందులో మంచి ఉంది చెడు ఉంది, కానీ మంచి ఎవరు తీసుకుంటాడంటే చాలా రేర్. ఈరోజు కూడా లాక్డౌన్లో చాలామంది మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్
ఎఫెసీ పత్రిక 5:15 ఏంటని అడిగితే ఏం చెప్తారు తెలుసా? దినములు చెడ్డవి గనుక సమయముని పోనీక సద్వినియోగం చేసుకోనొచ్చు, అజ్ఞానుల వలె కాక. అబ్బా చాలా పొడిగాడు మొహం వేసి పెట్టి చెప్తారు. ఎంతసేపు నువ్వు బైబిల్ చదివావు, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసావు, పని చేసేది లేదు. కాబట్టి ఇప్పుడు నీవు ఈ సమయాన్ని నేను అంటాను, నువ్వు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం జీవవృక్ష ఫలము తినటంతో సమానం. వాక్యమే జీవాహారం. మరి ఎవరు చేస్తున్నారు ఈరోజు? ఇప్పుడు ఈ మాటలు వినేవాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతాను, 10 చాప్టర్స్ అని చదివారు మీరు అంటే తలకా కింద పెట్టారంటే అర్థం ఏంటి? లేదని అర్థం. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను నేను. నేను ప్రతి ఇయర్ కూడా 4 టైమ్స్ బైబిల్ కంప్లీట్ చేయడానికి, ఈసారి అయితే ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే టైం ఎక్కువ ఇచ్చారు దేవుడు. కాబట్టి ఈ సమయాన్ని ఆధ్యాత్మికంగా మనం ఎంతవరకు అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితానికి దానికి లిమిట్స్ లేవు. నువ్వు ఎంతైనా సరే, మీరు చూస్తే నెబుకద్నెజర్కి 2nd time కళ వచ్చిందట. 1st time వచ్చిన కళ ఈజ్ డిఫరెంట్ సారీ 1st time వచ్చిన కళ ఒక ప్రతిమ కనిపించింది, అది ఈజ్ డిఫరెంట్. 2nd time ఆయనకి ఒక పెద్ద చెట్టు కనిపించిందట. ఆ చెట్టు ఎంత వరకు వ్యాపించిందంటే భూలోకం అంతా వ్యాపించిందట. నిజంగా అలాంటి చెట్టు ఎక్కడ చూసావా? దాని మీద సమస్త జీవకోటి కావాల్సిన ఆహారం ఉందట. అప్పుడు దానియేలు చెప్పాడు, ఆ చెట్టు ఎవరో కాదు రాజా, నువ్వే. నిన్ను దేవుడు అలా చేశాడు, ఈ ప్రపంచానికి ఒక మహావృక్షం లాగా నిన్ను చేశాడు. తర్వాత ఏమైందట, ఒక ఆయన వచ్చి చెట్టుని నరికి పడేశాడట. దాన్ని భావం చెప్పడానికి దానియేలు భయపడతాడు. దానియేలు అంటాడు, రాజా నీ పగవారికి ఇలాంటిది రావాలి తప్ప నీకు ఎందుకు వచ్చిందని దానియేలు చెప్పడానికి సంకోచిస్తాడు. అప్పుడు నెబుకద్నెజర్, నువ్వేం భయపడక దానియేలు, ఏమైనా ఎలా ఉన్నా నిజం చెప్పేసి అంటాడు. చూడండి, దేవుడు ఆయన్ని ఒక మహావృక్షం లాంటి స్థానాన్ని ఇస్తే వాడు గర్వించి నాకు నా అంతటి నేను ఈ స్థాయికి వెళ్ళానని ఎప్పుడైతే గర్వించడో, దేవుడు ఏం చేశాడు, 7 సంవత్సరాలు 7 కాలాలు అడవిలోకి పంపించి గడ్డి తినిపించాడట. నేను చెప్తున్నాను, మన జీవితం ఎలా మారాలంటే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఫలభరితంగా మారునుగాక. ఆమేన్. ఆరోజు యోసేపు గురించి ప్రవచనం ఏమొచ్చింది తెలుసా? యాకోబు చనిపోయే ముందు 12 మంది పిల్లల గురించి ప్రవచించారు. నిజంగా ఎలాంటి తల్లిదండ్రులు ఉండాలి? పిల్లలు ఏం కాబోతున్నారో దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన చూసినట్లయితే ప్రొఫెసీ ఒక్కొక్కరి గురించి. రూబేన్ ఏం కాబోతున్నాడు, సింయోన్ ఏం కాబోతున్నాడు, యూదా ఏం కాబోతున్నాడు, లేవి ఏం కాబోతున్నాడు, ఇస్సాకార్ ఏం కాబోతున్నాడు, జెబూలిన్ ఏం కాబోతున్నాడు, దాన్ ఏం కాబోతున్నాడు, నఫ్తాలి ఏం కాబోతున్నాడు, గాద్ ఏం కాబోతున్నాడు, అస్సేర్ ఏం కాబోతున్నాడు, యోసేఫ్ ఏం కాబోతున్నాడు, బెన్యామీన్ ఏం కాబోతున్నాడు, ఈ 12 మంది గురించి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అది. లాస్ట్లో యోసేఫ్ గురించి అంటాడు, ఫలించిడి కొమ్మ. ఆ తరంలో యోసేపు ఎలా ఉన్నాడు తెలుసా? జనాలు ఎవరు చనిపోకుండా యోసేపు యొక్క జీవితాన్ని ప్రజలందరికీ కూడా దేవుడు, అప్పుడున్న తరంలో ఇశ్రాయేలీలు కూడా చనిపోకుండా, ఐగుప్తీయులు చనిపోకుండా యోసేపుని దేవుడు ఏం చేశారంటే ఫలభరితంగా చేశాడు. ఫలము మనిషికి లైఫ్ ఇస్తుంది. పరలోకం నుండి ఫలం ఏంటో తెలుసా? యాపిల్ ఫలం అని లేదు, ద్రాక్ష ఫలం అని లేదు, కానీ మన బైబిల్లో ఫలం కనిపిస్తుంది, జీవ వృక్ష ఫలం. నేను భుజింపనిత్తునని ఉంటుంది. కాబట్టి మనం మన జీవితం ఎలా మార్చుకోవాలంటే ఫలభరితంగా మారాలి. అది ప్రాసెస్తో కూడింది. ఈ ముళ్ళ తుప్పుల పడిన విత్తనం ఏమవుతుందంటే అది ఐహిక విచారాలు, ఈ కార్యక్రమాలు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, వాకింగ్ అవుతాడు, అది చేస్తాడు, కానీ ఫలం కనిపించదు. ఆత్మ ఫలం ఉందా, నీతి ఫలం ఉందా, వెలుగు ఫలం ఉందా, మారు మనసు తగిన ఫలం ఉందా, ఏ ఫలం ఉంది నాలో చూసుకుని ఓపిక లేదు. ఆ ఫలాన్ని మనమే కాదు, ఆ ఫలం ఉంటే ఎంతోమంది అనుభవిస్తారు. యోసేఫ్లో ఉన్న ఫలం అది మనుషులకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, మనుషులకు లైఫ్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా 4వ నేల ఎలా ఉందంటే మంచి నేల. ముళ్ళ తుప్పల గురించి, దాని గురించి జస్ట్ ముళ్ళ తుప్పలని, రాతి నేలని,
దారిలో పడిన విత్తనం చెప్పాడు. మంచి నేల విషయానికి వచ్చినప్పుడు మరలా మీకు మత్తయి సువార్తలో మార్కు సువార్తలో మీకు ఆ వివరణ కనిపిస్తుంది. ఓన్లీ లూకాస్ సువార్తలో చక్కని ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇచ్చాడు 8:15లో. మంచి నేల అంటే ఏంటి? మంచి నేల పోలిన హృదయం ఎలా ఉంటుందంటే ఫస్ట్ యోగ్యమైన, ఫస్ట్ దేవుడు మాట్లాడింది ఏంటంటే యోగ్యమైన దై ఉంటుంది. అంటే యోగ్యమైందంటే క్లీన్గా గ్రీన్గా ఉండాలి, యోగ్యమైందై ఉండాలి. ఫస్ట్ ఉన్నయన్నీ క్లీన్ చేసి ఏదైనా విత్తనం నాటేటప్పుడు మీరు పొలం చూడండి, విత్తనాలు నాటే ముందు ఏ పొలం అయినా చూడండి, వరి నాటే చేనైనా సరే మీరు చూస్తే ఎలా ఉంటుందంటే ఒక చిన్న చెరువులా ఉంటుంది, అది అంత నీట్గా ఉంటుంది. ఎత్తులు పొలాలు ఉండవు, సదునుగా ఉంటుంది. ఇంకో వేరే మొక్కలే ఉండవాడు, అన్ని పీక పడేస్తారు ట్రాక్టర్తో లేకపోతే ఎడ్లతో దాన్ని దున్నుతారు. అది దున్ని సదును చేసి నీరు పెట్టి ఎంత చూడముచ్చటగా ఉంటారు, అప్పుడు నాటుతారు. అలాగా దాన్ని దున్నటం, దాన్ని చదును చేయటం, నీరు పెట్టడం ఏంటంటే అది యోగ్యంగా చేయటం. అలాగే మన హృదయం కూడా దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా యోగ్యంగా ఉండాలి. ఏ రాతులు తుప్పలు ఉండకూడదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము కాబట్టి యోగ్యమైన రీతిలో. అందుకని ఆ రోజు శిష్యులతో కూడా దేవుడు చెప్పాడు, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైందైతే అప్పుడు మీ సమాధానము, మీరు చెప్పింది ఆ ఇంట్లో జరుగుతుంది, అది యోగ్యమైంది కాకపోతే తిరిగి వచ్చేస్తుందని చెప్పండి. కాబట్టి ఫస్ట్ యోగ్యమైంది ఉండాలి, తర్వాత మంచి మనస్సు, తర్వాత వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఎన్ని స్టాండర్డ్స్, ఎన్ని స్టేజ్లు ఉన్నాయి తెలుసా? యోగ్యమైన మంచి మనస్సు, వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో, 5 స్టేజెస్ ఉన్నాయి. ఫలం అంటే అన్ని అనుభవాలు ఉంటాయి కానీ నీకు ఓపిక ఉండాలి. ఏదో ఆమ్లెట్ వేసినట్టుగా ఉండదు ఆత్మీయత. కాబట్టి మనం ఈ విషయాల్ని గమనిద్దాం. ఈ రీతిగా మన జీవితాలు ఫలించాలని వాక్యమైన విత్తనాన్ని దేవుడు మనకి ప్రతిరోజు ఇస్తున్నాడు. నీ లోపల నీకున్న విశ్వాసాన్ని బట్టి మరి నీ ఫలము, నీ కుటుంబానికి నీ జీవితం ఫలభరితంగా ఉండాలి, నువ్వు ఉంటున్న ప్రాంతానికి. అందుకని యేసుప్రభువు చెప్పారు ఆ రోజు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో, యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతముల వరకు సాక్షులుగా మాత్రమే కాదు ఫలభరితంగా మనం మార్చబడదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని ఈ వాక్యాన్ని బట్టి దీవించును గాక.